నందర్పోటుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశాక జరిగిన సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని. ముఖ్యమంత్రితో తనకు ఇదే చివరి సభ అన్నారు. అంతేకాదు ఇక రిటైర్ అవుతున్నట్టు చెప్పారు ఆయన. అంతేకాదు పేర్ని చెప్పిన కొన్ని మాటలకు వేదికపై జగన్ నవ్వు ఆపుకోలేకపోయారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ బలం లేకపోతే మీరు చేసినటువంటి మేళ్ళు మీకే తెలియట్లా మా ఊళ్ళో కాలనీలు కాదు ఒక ఊరే నిర్మాణం చేయబోతున్నారు. మీరు ఒకే ఒక సింగిల్ లేఅవుట్ 326 ఎకరాల 40 సెంట్లు సింగిల్ లేఅవుట్ 15751 పట్టాల్ని కరగ్రహారం అనే గ్రామంలో బందర్ చుట్టూ బందర్ నానుకుని మున్సిపాలిటీ నానుకుని 326 ఎకరాలు సింగిల్ లేఅవుట్ ఇచ్చారు జగన్ గారు. అంటే బందర్కి పోటీగా మరొక ఊరు నిర్మాణం 15751 ఇళ్ళు వస్తున్నాయి అంటే మరొక ఊరు నిర్మాణం చేయబోతున్నారు. నువ్వు చెప్పినా తగ్గేది లేదు, నేను ఆపను. 4 ఏళ్ల తర్వాత జగన్ గారు వచ్చారు, నువ్వు గోకినా నువ్వు లాగినా నేను మాత్రం ఆపేది లేదు మీటింగ్. అందుకే రిటైర్ అయిపోతున్నాను కూడా. మన ప్రియతమ సోదరుడు, మన బిడ్డ, మన తమ్ముడు, మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు నాకన్నా వయసులో చిన్నవాడైపోయాడు. కానీ లేదంటే ఇన్ని వేల మంది ముందు 100కి 100% నే పుట్టిన గడ్డకి ఇంత వైభవాన్ని తీసుకొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా పాదాభివందనం చేయాల్సిందే. కానీ నాకంటే వయసులో చిన్నవాడు అవటం వల్ల చేతులెత్తి మొక్కుతున్నాను ఆయనకి. జగన్ గారు నవ్వుతున్నాడు, నేనేమన్నా అబద్ధాలు చెప్తున్నానా? నేనేమన్నా సొల్లు కబుర్లు చెప్తున్నానా? జగన్ గారి దగ్గర ఏమన్నా మార్కులు కొట్టేటానికి మాట్లాడుతున్నానా? బందరికి మేలు చేస్తాకు వచ్చాడో రాలేదా ఆయన? ఎవరన్నా మెడికల్ కాలేజీ బందర్లో వస్తుందని ఎవడన్నా మనం ఊహించామా? అరే జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్ట అడగటం ఏంటి, అట్ట ఇచ్చేయటం ఏంటి, 2011లో మంజూరు చేయటం ఏంటి, 2021లో మంజూరు చేయటం ఏంటి, 2022లో శంకుస్థాపన చేయటం ఏంటి, 23లో మెడికల్ కాలేజీకి స్టూడెంట్లు వచ్చేయటం ఏంటి? ఇదంతా నాకే కలగా ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉన్న నాయనతో పాటు నాకే కలగా ఉంది. అరే మెడికల్ కాలేజీ ఎప్పుడు ఇచ్చాడు, ఎప్పుడు కట్టాడు? అప్పుడే నా పదవి కాలం ఉండంగానే అక్కడ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ రావటం. నీ కాళ్ళకు నమస్కారం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకెంతకు మించి మేమేం చేయలేము అసలు. ఆ మధ్య మహేష్ బాబు సినిమా వచ్చింది. ఏం సినిమా? దాంట్లో లోడ్ ఎత్తండ్రా, చెక్ పోస్ట్ టైం అవుతుంది అంటాడు. ఏం సినిమా అది? లోడ్ ఎత్తరా, టైం అయిపోతుంది అంటాడు ఒక ఆయన. ఆయన ఉండటం వల్ల ఇన్నాళ్ళు 4 ఏళ్ళు పట్టింది. చంద్రబాబుకి ఎక్కడ బలం ఉందో మనకు తెలుసు కదా. నక్కచిత్తులు చంద్రబాబుకి ఎక్కడ బలం ఉంది? ఎక్కడ బలం ఉంది? జనంలో బలం ఉందా? మీలో ఉందా? ఎక్కడుంది? ఎక్కడా? లోడెత్తరా అనేటువంటి ఆయన ఉన్నాడు కదా. 4 ఏళ్ళు ఆయన ఇంటికి వెళ్తే కానీ మనకు బందరికి కోర్టుల్లోంచి ఆ దావాలన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు. తప్పదు ఆయన జగన్ గారిని తొందరగా ఆయన మాట్లాడించాలి. ఎండ వస్తుంది, వడగాల్పు వస్తుంది, ప్రజలు ఇబ్బంది పడకూడదని జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నాడు. నువ్వు దిగిపోరా బాబును తప్పి ఆయన వస్తాడని చెప్తున్నాడు. తప్పదు ఇక మా లాస్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో నేను కలిసి మీటింగ్ ఉంటుందో ఉండదో నాకే తెలియదు కాబట్టి తప్పదు ఇక ఆయన బాధ భరించాల్సిందే. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా బాగా స్వార్థబుద్ధితో మా ఊరికి ఇచ్చినవి ఇంకా చాలేదని చెప్పని మరిన్ని కోరికలు కోరటానికి ఇంతసేపు మీ ముందు మాట్లాడినందుకు నన్ను మన్నించమని, అలాగే మరొక్కసారి మేం బందరోళ్ళం, పెద్దగా డబ్బున్నోళ్ళం కాదు సార్, పేద మధ్యతరగతి వర్గాలలో అయినా సరే మాకు డబ్బుకి పేదరికి ముందేమో ఉన్నప్పటికీ కూడా బాగా స్వార్థబుద్ధితో మా ఊరికి ఇచ్చినవి ఇంకా చాలేదని చెప్పని మరిన్ని కోరికలు కోరటానికి ఎంతసేపు